విజయనగరం జిల్లా సాలూరు పట్నం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఓటీఎస్ లబ్దిదారుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఎమ్మెల్యే పి రాజనగర్తో పాటు ఐటీడీఏ పీఓ కోర్మనాథ్ హాజరయ్యారు. సాలూరు నియోజకవర్గానికి చెందిన 4 మండలాల పాచిపెంట, మక్కువ, సాలూరు, మెంటాడ మండలాలకు చెందిన 350 మంది లబ్దిదారులకు ఈ పట్టాలను ఎమ్మెల్యే రాజన్నధర చేతి మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నధర మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న గృహ సంపూర్ణ హక్కు పథకం ద్వారా లబ్దిదారుడు ఇంటిపై పూర్తి హక్కు కలిగే విధంగా ఈ పథకం రూపొందించడం జరిగిందని చెప్పారు. ప్రతి లబ్దిదారుడు పంచాయతీలో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 రూపాయలు కట్టినట్టయితే ఆ ఇంటిపై రిజిస్ట్రేషన్ చేయించి పూర్తి హక్కులు కలిగి తద్వారా ఇంటిపై బ్యాంకుల ద్వారా గాని మరే ఇతర లోన్లు పొందే విధంగా ఓటీఎస్ పథకం ఉపయోగపడుతుందని, అందువల్ల లబ్దిదారులందరూ ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరాలు పెట్టి ఆయన డబ్బులు వసూలు చేసిన మంచిదారు అడుగుతారండి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తప్ప ఇప్పుడు చెడ్డదారు అడుగుతారండి. ఆ రోజు ఓటీఎస్ కేవలం అసలు మాత్రం పెట్టి చంద్రబాబు నాయుడు ఓటీఎస్ పథకాన్ని ఇల్లికి అసలుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వడ్డీ ఎంత కట్టారు? సర్టిఫికేట్ కట్టారు.